ఎన్నికల సమయంలో హరీష్రావు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని అన్నారు బీజేపీ నాయకులు. రామయ్యంపేట మల్లచెరువులోకి కాళేశ్వరం నీళ్లు తీసుకువచ్చి రామయ్యంపేట పట్టణ ప్రజలకు అందిస్తారని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చలేదని, వెంటనే ఇప్పటికైనా హరీష్రావు స్పందించి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ మహిళా మోర్చా జిల్లా నాయకురాలు అశ్విని, పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్, పోచమ్మల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రామయ్యంపేట పట్టణంలో మల్లచెరువులో ఏ కాలంలో అయినా నీరు ఉంటుందని, రామయ్యంపేట పట్టణానికి ఆనుకుని ఉన్న ఈ చెరువు రామయ్యంపేట నుంచి సిద్దిపేట వెళ్లే దారిలో మూలమల్పుపై ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికలకు ముందు ఈ యొక్క రామయ్యంపేట పట్టణంలో మిని ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా రహదారుల విస్తరణ జరిపి అండర్ డ్రైనేజ్, అదేవిధంగా దీనికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పేసి ఆర్థిక మంత్రి హరీష్రావు గారు చెప్పడం జరిగింది. ఎలక్షన్లు అయిపోయి 4 సంవత్సరాలు కావస్తుంది. అయినా కానీ ఈ యొక్క మల్లె చెరువు పైన ఉన్నటువంటి ప్రధాన రహదారి ఇక్కడ కనీసం ఈ రోడ్డు విస్తరణ జరగలేదు. అదేవిధంగా ఈ మినీ ట్యాంక్ బండ్ అని చెప్పి చెప్పారు, నీటి శుద్ధీకరణ చేస్తామని చెప్పారు, కానీ అది కూడా పని ఏమాత్రం జరగలేదు. మేము ఒకటే కోరుతూ ఉన్నాము, ఈ యొక్క మల్లె చెరువు మల్లె పట్టణానికి ఉన్నటువంటి ప్రధాన రహదారి విస్తరణను తొందరగా పూర్తి చేయాలి. అదేవిధంగా డివైడర్లు ఏర్పాటు చేసేసి బటర్ఫ్లై లైట్లు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా గతంలో ఇక్కడ ప్రతిసారి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ రాత్రిపూట లైటింగ్ లేకపోవడంతో ఇక్కడ గతంలో కూడా ఆటో చెరువులో పడి బోల్తా పడడం జరిగింది. ఒకరు చనిపోవడము, 3కి గాయాలవడం జరిగింది. ఒక రహదారిని వెంటనే రహదారి విస్తరణను పూర్తి చేసి ఏకకాలంగా నీళ్లుండే చెరువు అంటే ఒక మల్ల చెరువు మాత్రమే. కానీ ఈ చెరువుకి మాత్రం సిద్దిపేటకి హైవేకి రోడ్డు పక్కన ఉంది కాబట్టి దీనికి ఎలాంటి ఫెన్సింగ్ లేదు. ఇక్కడ అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి.